అలానే ఈ లక్ష్మీకాంతం అమ్మవారిని కూడా తమ స్థానాన్ని అలంకరించవలసిందిగా కోరుచున్నాను. ముందుగా స్వామీజీ గారికి పూర్వలంకరణగా ప్రధాన పూజారి ముడిపూడి లక్ష్మీనాథారు గారి అలానే లక్ష్మీకాంతం అమ్మ వారికి శేషారత్నం గారు నుంచి పూర్వలంకరణ చేయవలసిందిగా కోరుచున్నాను. ఇలాంటి కార్యక్రమాన్ని మొదలుపెడుతున్నాం. ముందుగా మన ఆలయ పూజారి ప్రధాన పూజారి ఈ సాయికోటి దివ్య స్థూపం యొక్క మూడవ వార్షికోత్సవం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా మరి స్వామివారి యొక్క అనుగ్రహంతో ఎంతో దూరం నుంచి శ్రమకు వచ్చి మా యొక్క విన్నపాన్ని మన్నించి వచ్చినటువంటి పెద్దలకి, సద్గురువులకి, సాయి బంధువులందరికీ, భక్తులందరికీ కూడా ముందుగా నా హృదయాల చిలుకూరుకాట పరిసర ప్రాంతాల్లో స్థాపిస్తే బాగుంటుందనేది బాబావారి సంకల్పం కనుక ఆ కార్యక్రమాన్ని భవిష్యత్తులో శ్రీ దత్తగిరి మహారాజు వారి యొక్క ఆశ్రమం ఈ ప్రదేశంలో ఎదగాలని చెప్పి నేను కోరుకుంటూ అందుకు మనందరం కూడా భక్తులుగా వారికి చేయూతనివ్వవలసిందిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా స్వామివారిని కోరుతున్నా. ముందుగా స్వామివారి చేతుల మీదుగా దర్శనీయ దత్తక్షేత్రాలని ప్రముఖ రచయిత సాయి బంధువు అని ఈ దర్శనీయ దత్తక్షేత్రాలు అలాంటి దర్శనీయ దత్తక్షేత్రాలు అనే ఈ పుస్తకాన్ని స్వామివారి చేతి మీదుగా ప్రముఖుల సమక్షంలో సాయి బంధువుల యొక్క సమక్షంలో దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా అవధూత చింతన దిగంబరా దత్తాత్రేయానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ గురుదేవ దత్త సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ గురు మహారాజ్ కీ జై. శ్రీ గురు మహారాజ్ కీ జై. ఇక్కడ కుటుంబ వార్షికోత్సవం సందర్భంలో నా కోసం బీసీ అభివృద్ధిలో కూర్చుంటారా? నేను వచ్చిన తర్వాత ముందు నేను పోవాలనా? నా వెనకతో ఆయన వస్తారా? ఏమిటది? గురువు వెనకాలు శిష్యుడా, శిష్యుడు వెనకాలు గురువా? గురువు యొక్క దయ, ఆ అనుగ్రహం, తల్లి దయ ఏమి కూడా ఆయనకి చెప్పు. అంత దయామగుడిగినటువంటి వాడు సాయి దత్త సమాజాన్ని అర్థం చెప్పుకున్నటువంటి ఒక అబద్ధం
రామేశ్వరానికి తిరిగి విద్యా సముద్రం దాటి తాను తెలిసినప్పటి రావణాసురు ఆ రావణాసురుడు ఎవడు మామూలు మనిషి సాక్షాత్తు కులశ్చ బ్రహ్మ యొక్క కుమారుడు బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు నవ వేదాలు రక్షించినటువంటి వాడు సంగీత శాస్త్రాల ఉపోషణ పెట్టినటువంటి వాడు మహాధీరుడు మహాబలుడు అటువంటి బ్రాహ్మణుని చెప్పాడే కాబట్టి బ్రాహ్మణుని చెప్పితే బ్రహ్మగత్యా దోషం వచ్చింది పోగొట్టుకోవాలి ఏం చేయాలా శివలింగాన్ని ప్రతిష్టాపితం చేయాలా ఎందుకని శివలింగం శివ 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 అంటే మంగళకరు శివుడు అంటే మంగళకరుని ఆ శివుడు దేవకల ప్రభాసంకరుడు అభిషేక ప్రియోజక అభిషేకం మాత్రం కావాలా విష్ణు వల్ల కాదే అలంకార ప్రియో విష్ణు రకరకాలైనటువంటి అలంకారాలు చేయాలా మాకు చేయాలి మా చేసినట్టు ఇక్కడ ఉంది నేను కాదు అనుకోండి ఆ తప్పుడు అసలు ఏమి తప్పుడు నేను నేనుగా ఇప్పుడు ఏ కలిపిందని భావించాను ఇక్కడికి నేను నేనుగా రాలేదు అది చాలా విచిత్రమైనటువంటి నా అనుభవం మాత్రం కాబట్టి ఆ బ్రహ్మహత్యా దోష నిమిత్తి కోసం ఒక లింగాన్ని వెంటే చనిపోతుంది అనుకొని పక్కనే ఉన్నాడు హనుమంతుడు నాకు అక్కడ పుట్టినారు